దైవ చింతనతో ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుస్తూ మానవ జన్మను సార్థకత చేసుకోవాలని హైకోర్టు ప్రముఖ న్యాయవాది సంఘ సేవకులు జిన్నారం శివకుమార్ గౌడ్ బగలాముఖి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ తెలిపారు. గూడూరు గ్రామంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితులు శాస్త్రుల వామన శర్మ సమక్షంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యహవచనం, నవగ్రహ పూజ, వాస్తు పూజ, క్షేత్రపాలక పూజ, యోగిని దేవత పూజ, విగ్రహ శుద్ధి, అభిషేకం, హోమం పూజలు నిర్వహించారు. అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో వేద పండితులు రాము శర్మ, చాకరిమెట్ల పూజారి దేవదత్త శర్మ, టిఆర్ఎస్ నాయకులు రమణగౌడ్, రాజ్యం భిక్షపతి యాదవ్, మురళి గొల్ల యాదయ్య, బేగరి నరసయ్య భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ ఇద్దరిని పూజిస్తే చాలు కలియుగంలో మిగతా అందరు దేవతల్ని పూజించినట్టే అని చెప్తారు. ఎందుకంటే ధర్మ విరుద్ధంగా జీవించేటువంటి ఈ కలియుగం, ఈ కలియుగంలో ధర్మ విరుద్ధంగా జీవిస్తున్నప్పుడు మరి ధర్మం వైపు నడిపించేటువంటి మార్గంలో వచ్చేటువంటి విగ్రహాన్ని తొలగించేవాడు దేశుడు కాబట్టి దేశుడిని ఆరాధించాలి. అలాగే కపీశ్వరుడిని ఆయనేస్తాడు ఎందుకు ఆరాధించాలంటే ఎవరు ధర్మం వైపు నడిస్తే ఉత్తి నడిస్తే ఉపయోగం ఉంది. ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి శక్తి కావాలంటే ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. ఎందుకంటే పరాశర సందర్భంలో ఆయన చెప్పారు, హనుమాన్ కల్పవృక్షమే హనుమాన్ మమతామధుకు హనుమాన్ చింతామణి హనుమాన్ కోవితారోభయ. ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజిస్తారో వాళ్ళ పెరట్లో కామధేను ఉన్నట్టే అంట, కామధేను ఉంటే అందిస్తాయి. అలాగే కల్పవృక్షం ఉన్నట్టే అంట, ఏది పోతే అది లభిస్తుంది. అంతేకాదు వాళ్ళ ఇంట్లో చింతామణి ఉన్నట్టు, చింతామణి అంటే రోజుకు 1000 మణుల బంగారాన్ని ప్రసాదించే చింతామణి అంటారు. పరమ పవిత్రమైన దినం, కృష్ణ జన్మాష్టమి చేసుకున్నాము. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించుకోవడము మన ఎన్నో రోజుల కల. ఇది గురు గ్రామంలో మేము చిన్నప్పటి నుంచి అనుకుంటాం, కానీ అది వెరగలేదు. ఇప్పుడు దానికి సమయం వచ్చింది. ఇక్కడ మన గ్రామ సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ వాళ్ళ యొక్క అవిరళ కృషి వల్ల నిరంతరంగా దాని గమ్మడి పని ఎన్నో కష్టాలు కదా. మీ మన అందరి సహకారంతో, మీరందరి సహకారంతో ఈ దేవాలయం నిర్మించుకోవడం సాధ్యమైంది. ఇక్కడ దేవాలయం నిర్మించుకున్నంత మాత్రంగా సరిపోదు. మన లోపల నేను ఈ లోపల అందరి లోపల చూసింది ఏంటంటే దైవభక్తి మూఢభక్తి లాగానే ఉంది. అలాగా